అనిపించారండి? ఫ్లాష్ బ్యాక్ ఏ రేంజ్ లో అరేంజ్ లో ఉందండి? సెంటిమెంట్ కూడా ఉంది. కుటుంబ కథ, సంక్రాంతి అంటే అందరి కుటుంబాల్లో పండగ నింపే సినిమా పండగ. అలాగే ఈ జై సింహా సినిమా కూడా సంక్రాంతికి అందరూ కుటుంబంతో చిన్న పిల్ల పెద్ద తేడా లేకుండా అందరూ వెళ్ళి చూసే ఈ సినిమా మా జై సింహ. మరొక్కసారి మా బాలయ్య బాబు సంక్రాంతి మొనగాడు, సంక్రాంతి సింహం అనిపించారు ఈ సినిమా ద్వారా. ఇక ప్రతి సంక్రాంతికి ఎవడు పోటీ రాడు, ఇంకా బాలయ్య బాబు వస్తున్నా అంటే ఎవడైనా బరువు తప్పుకోవాల్సిందే. ఈ సినిమా రుజువు చేసింది ఎవడన్ని ఆసనాలు వేసినా సంక్రాంతి సింహాసనం మా నందమూరి బాలయ్య బాబుది అని మరొక్కసారి రుజువు చేశాడు మా నందమూరి నరసింహం మా బాలయ్య బాబు. జై బాలయ్య, జై జై బాలయ్య. నవరసాలు ఉన్నాయండి సినిమాలో, ఇది బాగుంది ఇది బాగా లేదండి. నవరస సమ్మేళనం మా జయసింహ సంక్రాంతికి ఎలా అయితే కమ్మడి పిండి వంటలతో భోగభాగ్యాలతో కోడి పందాలతో అందరూ పండుగ చేసుకుంటారో మా జయసింహ సినిమాతో అందరూ సంక్రాంతి చేసుకుంటారు. ఈ ఆంధ్ర తెలుగు తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రజానికం ఇది పక్కా బలగులు చెప్పగలం మేము. చెప్పండి. అదేనండి, బాలకృష్ణ గారి గురించి కాదు సినిమా, అన్ని నవరసాలు ఉన్నాయి. మా బాలయ్య బాబు ప్రతి చెప్పాల్సిన పనిలే, మిగతా వాళ్ళు పోచుకుంటే మా బాలయ్య బాబు 100%. ముగ్గురు బాగా చేశారండి, ఎవరు పాత్ర రాణించారు. నవరసాలు పడినాయండి సినిమాలో, కామెడీ కామెడీ యాక్షన్ పనికిరాడు. ఓన్లీ జై బాలయ్య, జై జై బాలయ్య, సంక్రాంతి సింహం బాలయ్య. అబ్బో డాన్స్ అయితే చంపేశాడు అసలు, మామూలుగా అది మోత ఎక్కించేశాడు. అబ్బా అసలు బాలయ్య బాబు గురించి ఇక డైలాగులు అంటే మామూలుగా ఉంటుంది కదా, కుమ్మేశాడు బ్రో, కుమ్మేశాడు. సూపర్. పవన్ కళ్ళు చూసినట్టు ఈరోజు బాగుందన్న డైలాగ్ చెప్పాలా? అది బాలయ్య బాబు ద్వారా ఎవరన్నా మనం చెప్పలేకూడదు, అవి అభిమానులు చెప్పచ్చు, అభిమానైనా చెప్పకూడదన్న బాలయ్య బాబు చెప్పారు.